ఇప్పుడు మన ఇంట్లో ప్రతిరోజు అద్భుతంగా వంట చేసే మన అమ్మ ఒక కొత్త వంటకం ట్రై చేసి అది అటు ఇటు కాకుండా వచ్చి ఎట్లుంది రాబాయ్ అని అడిగితే ఏం చెప్తాం చెప్పండి. ఈగల్ సినిమా కూడా అంటే మన రవణ ఒక కొత్త రోల్ ట్రై చేసిండు రాబాయ్ అని చెప్పి ఆనందించారా, లేదంటే నార్మల్ మాస్ మసాలా కమర్షియల్ రోల్ లో మనం రవణను చూడలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యాలా, నాకు ఇవ్వట్లే. యో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ముసుగుల ఉదలాట. ఎట్లున్నారు అందరూ, మంచుకున్నారా? మన రవణది ఈగల్ సినిమా రిలీజ్ అయింది, అది తెలిసిందే. చాలా మంది చూసేసి ఉంటారు, కొంచెం లేట్ గా పెడుతున్నాను రివ్యూ, బట్ స్టిల్ మాక్సిమం బెస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాం మీకు. ఇలా ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా ఓవర్ ఎలివేషన్స్, అంటే ఇంకా ప్రతి సీన్ రవణ వచ్చిన ప్రతి సీన్ బీజిఎం ఎలివేషన్, డైలాగ్ కూడా పెద్దగా ఏమి ఉండవు రవణ అవి. ఇంకా కొంచెం మన రవణ క్యారెక్టర్ చుట్టూ ఒక సస్పెన్స్ బిల్డ్ చేయాలి జనాలకి అని ట్రై చేశాడు, కానీ టూ మెనీ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసిండు. కొంచెం సేపు ఏమో పత్ వ్యాపారం అంటాడు, కొంచెం సేపు ఏమో కలేజా సినిమా లెక్క, దాంట్లో ఇరిడియం అయితే దీంట్లో బాక్స్ సెట్, దాంట్లో పాలి అనే ఊరు, దీంట్లో ఒక కొండ. సో ఇవన్నీ కలిపి కొంచెం పులిహోర లెక్క చేసిండు ఫస్ట్ హాఫ్ ని. సో అసలు రవణ ఎవరు, ఏంది క్యారెక్టర్, ఏంది కథ, ఏంది అన్నట్టు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి వచ్చేసరికి కూడా అట్లనే ఉంటది, ఏం రివీల్ చేయడు ఇంటర్వెల్ దాకా కూడా. కానీ స్క్రీన్ మీద ఉన్నంత సేపు మాత్రం ఒక కొత్త లుక్ తోటి జబర్దస్త్ ఉన్నాడు రవణ. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటది, ఆడ జరిగింది యాజ్ ఇట్ ఈస్ పబ్జీ లెక్ ఉందన్నా అని చెప్పి. సీన్లు కూడా అట్లనే ఉంటాయి, ఒక 20 మినిట్స్ ఫైట్ ఉంటది, దాంట్లో కూడా ఇక మొత్తం పబ్జీ లెక్క స్క్రీన్ మీద బుల్లెట్స్ రిమైనింగ్ హెల్త్ అని చెప్పి గ్రాఫిక్స్ పెట్టేసారు. సో మొత్తం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రశాంత్ నీల్ వచ్చిన తర్వాత ఈ జనాలను చెడగొట్టేసిండబ్బా, ప్రతి సినిమాలోనూ ఇంత రేంజ్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో యాక్షన్ మూవీ లవర్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా సినిమా మెయిన్ కాన్సెప్ట్ దగ్గరకు వస్తే, మోస్ట్లీ బాలయ్య బాబు సినిమాలో చూసినట్టు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఆ క్యారెక్టర్ కి పాస్ట్ లో ఒక వైఫ్ ఉంటది, ఆమె చచ్చిపోతుంది, ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఇట్లా ఎందుకు మారిండు అనేది కథ. ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్టే, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కొంచెం అటు ఇటు అయింది. బ్లాక్ మార్కెట్ లో ఈ గన్లు అమ్ముతారు కదా, దాని వల్ల జనాలు ఎక్కడ చచ్చిపోతున్నారు. సో అది మెయిన్ కాన్సెప్ట్ జనాలకి డైరెక్టర్ చెప్పాలనుకున్నది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వద్దాం. ఇట్లాంటి ఎలివేషన్లు ఉన్న సినిమాలో, మాస్ స్టార్ హీరో సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్కా ఇంపార్టెంట్. అట్లనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 20 చేసేసిండు కూడా. సాంగ్స్ రెండే ఉన్నాయి, సో సాంగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అంత కాజ్ కూడా ఏం లేవు సాంగ్స్. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటది, మన రవణ మాస్ స్టెప్స్ కోసం ఒక సాంగ్ పెట్టారు, సెకండ్ హాఫ్ లో ఒక డ్యూయెట్ లాగా పెట్టారు, అంతే. నెక్స్ట్ ఏమో కామెడీ సంగతి చూద్దాం. కామెడీ సినిమా కాదు, ఆ ట్రైలర్ లో చూస్తేనే చాలా మందికి అర్థమైతుంది, కానీ చాలా మంది స్మాల్ స్కేల్ కమెడియన్స్ ని పెట్టారు. మన జబర్దస్త్ ఇమాన్యుల్ అవ్వచ్చు, శ్రీనివాస్ రెడ్డి ఎట్లనే ఉంటాడు రవణ సినిమాలో, వీళ్ళందరూ ఉన్నా కూడా అది కామెడీ పెట్టాలి దీంట్లోకి అని చెప్పి సీరియస్నెస్ పోకుండానే చూసుకున్నారు డైరెక్టర్ అయితే. సో ట్రేడ్ మార్క్ రవణ సినిమాల్లో ఉండే కామెడీ అయితే దీంట్లోంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. రవణ గురించి ఏం చెప్పాలి చెప్పండి, ఒక కొత్త లుక్ లో లాంగ్ హెయిర్ తోటి, ఒక మీసం తోటి, జబర్దస్త్ మిడిల్ ఏజ్ పర్సన్ లెక్క ఫస్ట్ హాఫ్ అంతా జబర్దస్త్ ఉంటాడు మనోడు. కొత్తగా ట్రై చేశాడు సీరియస్ రోల్, అంటే ఇట్లాంటి రోల్స్ చేయడం అనేది రవణకున్న ఎక్స్పీరియన్స్ కి అసలు సింపుల్ అని చెప్పొచ్చు. పెద్దగా సినిమా అంతా కూడా మాట్లాడడు, మొత్తం అంతా కళ్ళతోనే మాట్లాడతాడు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం నీట్ గా మళ్ళీ రవణను మనకి ఎట్లా చూడడం అయితే అలవాటు, అట్లా షార్ట్ హెయిర్ లుక్ కి వచ్చేస్తాడు, అక్కడ కూడా జబర్దస్త్ ఉన్నాడు. నెక్స్ట్ ఏమో కావ్య థాపర్, మెయిన్ హీరోయిన్ ఈమెనే అయిన సినిమాలో మాక్సిమం 10-15 మినిట్స్ కన్నా ఉండదు. సెకండ్ హాఫ్ లో జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుంది, అంతకన్నా రోల్ ఏం లేదు. అటు క్యూట్ గాను లేదు, ఇటు హాట్ గాను లేదు, మధ్యలో అటు ఇటు కాకుండా అయితే ఉంది. నెక్స్ట్ ఏమో అనుపమ పరమేశ్వర్, అనుపమ హీరోయిన్ కాకపోయినా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ లో మొత్తం సినిమా అంతా ఉంటది. రోల్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, కానీ స్క్రీన్ మీద చూడడానికి మాత్రం బ్యూటిఫుల్ ఉంటది. ఇక సినిమాలు ఎక్కువ ఎందుకు చేయదో నాకైతే తెలియదు, కానీ అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ దిల్కుష్ అవుతారు సినిమా చూసి. ఇంకా నవదీప్ అవసరాల శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారు సినిమాల్లో, ఇద్దరిది కూడా రెగ్యులర్ సపోర్టింగ్ రోల్స్, ఇంతకన్నా స్పెషల్ గా ఏం చెప్పడానికి కూడా లేదు వీళ్ళ గురించి. నవదీప్ ఏమో రవణ ఫ్రెండ్ లెక్క చేస్తాడు, అవసరాల శ్రీనివాస్ ఏమో ఒక రా ఏజెంట్ లెక్క చేస్తాడు. ఇప్పుడు సినిమా హైలైట్స్ చూద్దాం. సినిమా మొత్తం ఫుల్ స్టైలిష్ గా షూట్ చేసిర్రు, ఎక్కడ బడ్జెట్ మీద కానీ సీన్స్ మీద కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలే. సినిమాటోగ్రఫీ కానీ, అబ్రాడ్ లొకేషన్స్ కానీ, కొన్ని రూఫ్ టాప్ షాట్స్ కానీ జబర్దస్త్ ఉంటాయి చూడడానికి థియేటర్ లో. నెక్స్ట్ హైలైట్ ఏమో పక్కాగా యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పాలి. యాక్షన్ మూవీ ఫ్యాన్స్ ఉంటే మాత్రం జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు పోయి, ఎందుకంటే మన రవణ ఈగల్ అనే పేరుకి తగ్గట్టు ఒక స్నైపర్ షూటర్. ఇంకా స్పెషల్ మెన్షన్ చేయాలంటే సెకండ్ హాఫ్ లో రవితేజ కి కావ్య థాపర్ కి మధ్యన జరిగిన కొన్ని సీన్స్ జబర్దస్త్ రాసిండు, అంటే చాలా ఫ్రెష్ గా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక స్నైపర్ ఒక హీరోయిన్ కి కనిపించకుండా ప్రేమించడము, వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవడము, ఇట్లాంటి సీన్స్ మాత్రం జబర్దస్త్ తీసిండు. ఇప్పుడు నెక్స్ట్ డ్రాబ్యాక్ సంగతి చూద్దాం. మాస్ మహారాజా నుంచి మాక్సిమం ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంట్. సో ఈ సినిమాలో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్
ఫ్యాక్టర్ చాలా తక్కువ. సో రెగ్యులర్ రవాణ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ గానీ పంచెస్ గానీ టైమింగ్స్ గానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సినిమా మొత్తం మీద రవాణ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ జనాలని కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి టూ మెనీ ఫ్యాక్టర్స్ పెట్టేసి నిజంగానే లాస్ట్ గా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు థియేటర్ లో, అరే ఏమైతుంది రా బాయ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ క్లైమాక్స్ దాకా వచ్చేసేదాకా కూడా మెయిన్ కాన్సెప్ట్ రివీల్ చేయడు డైరెక్టర్. కాసేపు టెర్రరిస్ట్ అంటాడు, కాసేపు కమ్యూనిస్ట్ అంటాడు, కాసేపు మావోయిస్ట్ అంటాడు. మరి ఈ రేంజ్ లో కాంప్లెక్స్ చేయకుండా కొంచెం సింప్లిఫై చేస్తుంటే స్క్రీన్ ప్లే ఇంకా జనాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే దీంట్లో విలన్ లేడు. సో ఒక స్టార్ హీరో సినిమాలో పర్టికులర్ గా ఒక విలన్ లేకపోవడం అనేది చాలా కొత్తగా ఉంది. బట్ స్టిల్ అది జనాలు కనెక్ట్ అవుతారా లేదా అనేది కూడా నాకు డౌటే. సో ఇదంతా కాదురా బాయ్, లాస్ట్ కి వెళ్ళి చూడాలా లేదా అంటే మీరు రవాణా ఫ్యాన్ అయితే మీకు యాక్షన్ సినిమాలు నచ్చితే పోయి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అరే జబర్దస్త్ ఉంది రా బాయ్, కేజీఎఫ్ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాం అని నేను చెప్పలేను. అట్లా అని చెప్పి సినిమా బాగాలేదు అని కూడా నేను చెప్పలేను. కానీ ఒక రవాణా ఫ్యాన్ లాగా చూస్తే కొంచెం డిసప్పాయింట్ మాత్రం అవుతారు సినిమాతో. బట్ అయినా కానీ ఈ ఏజ్ లో ఒక కొత్తగా ట్రై చేయాలని చెప్పి రవాణా మన కోసం చేసిండు. సో పక్కా పోయి చూడొచ్చు దానికోసం అయితే. ఇంకా ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి సీక్వెల్ ఎట్లయినా వస్తుంది. సో అట్లనే ఎక్స్పెక్ట్ చేసినట్టే దీనికి కూడా ఒక సీక్వెల్ ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంది కదా అని చెప్పి ఏం రివీల్ చేయలేదు. బట్ సీక్వెల్ అయితే పక్కా వస్తుందని చెప్పి చెప్పారు లాస్ట్ కి. సో కొన్ని సినిమాలు హిట్టా ఫట్టా అంటే డైరెక్ట్ గా ఒకటి చెప్పలేము, ఒకసారి పోయి చూడొచ్చు రా బై, డీసెంట్ వాచ్ అని చెప్పి చెప్పచ్చు. సో ఇది ఈగల్ సినిమా రివ్యూ. మన రవాణా ఎంత ట్రై చేసినా ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా కూడా అనుకున్న స్థాయికి ఎగరలేదు మన గద్ద. అలా అని చెప్పి కుప్ప కూలిపోలేదు, గాల్లోనే ఉంది, ప్రాబబ్లీ గాల్లోనే ఉంటుంది. నెక్స్ట్ వీక్ దాకా కాంపిటీషన్ కూడా ఏం లేదు ఈగల్ కి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్లనే సుత్తి లేకుండా సోది కొట్టకుండా సింపుల్ గా రివ్యూస్ చెప్తుంటాను. ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్. ముసుగులో గుద్దులాట.